కనీస వేతనాలు అమలు కాక వేలాది మంది పనివాళ్లు పస్తులు ఉండటానికి కారణం ఈ ప్రభుత్వమేనని సిఐటియు నేత రమణ దుయ్యబట్టారు. కనీస వేతనాలు చట్టం అమలు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద సిఐటియు నిరసనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా విజయనగరం కలెక్టరేట్ వద్ద సిఐటియు వందలాది మంది పనివాళ్లతో నిరసనలకు దిగింది. కలెక్టర్ కార్యాలయం పనివేళకు ముందే కలెక్టరేట్ అవుట్ గేట్ వద్ద ఆందోళన దిగింది సిఐటియు. ఈ సందర్భంగా సిఐటియు నేత మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు కాక విడుదలైన జీవ ప్రకారం వేతనాలు అందక వేల మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లక్షలాది మంది కడుపు కొడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మాగడాలు ఇంకెన్నాళ్ళని ప్రశ్నించారు. నిరసనలు అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరించారన్నారు. మొక్కవోని ధైర్యంతో కుయుక్తులకు ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కనీస వేతనాల సవరణ 15 సంవత్సరాల పైగా క్రితం జీవించారు ఈ రోజు వరకు ఇవ్వ సవరించాలని చెప్పి ఈ రోజు అడుగుతున్నాం. ఇందులో భాగంగా ఈ రోజు జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేయాలి. వచ్చే వాళ్ళందరూ అటువైపు చెట్లు వచ్చారు అటువైపు చెట్లు